హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి తల్లి రాకతో బయటపడ్డ గుండె పగిలే నిజం. షాక్లో ప్రభావతి. రోహిణి చంప పగలగొట్టిన బాలు. నిజంగానే రోహిణి తల్లి రాకతో ప్రభావతి నిజం తెలుసుకోబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక భార్యాభర్తలుగా ఒక్కటవుతారు బాలు మీనలైతే. ఇక సుశీల కలలు కన్నట్టే మీనా బాలు ఇద్దరూ కూడా జంటగా ఒకటై కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. తర్వాత ఇక సత్యమైతే తన వాళ్ళమ్మకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, మనోజ్ పెళ్ళి కుదిరింది, బాలు మీనల్ని తీసుకొని నువ్వు వెంటనే ఇంటికి వచ్చేమ్మా అని సత్యం ఫోన్ చేయడంతో ఈ విషయాన్ని బాలుకి చెప్తుంది సుశీల. అప్పుడు ఇక బాలు అయితే నేను లేని టైం చూసి ఆ మనోజ్ గారికి పెళ్లి సంబంధం కుదిర్చేసి అలాగే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఒకవేళ నేను అక్కడ ఉంటే దీన్ని ఆపేస్తానేమోని వాళ్ళ భయం. అయినా ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదో, ఈ పెళ్ళి నేను జరగనివ్వను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక మీనా అయితే, చూడండి, నాకులాగే అన్యాయం మరొక అమ్మాయికి జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ పెళ్ళి కనుక ఆపేస్తే మరో అమ్మాయి జీవితం నాశనమవుతుంది అని అంటూ ఉంటుంది మీనా. అలాగని చూస్తూ వాడు చేసిన పనిని నేను సమర్థించమంటావా అని అంటూ ఉంటే, సమర్థించమని నేను చెప్పడం లేదు. వాళ్ళు పెళ్ళైన తర్వాత ఎలాగో మనోజ్కి జాబ్ వచ్చి మీ డబ్బులు అప్పు తీర్చేస్తానని చెప్పాడు కాబట్టి నోటి మీద కూడా సంతకం పెట్టాడు. ఇక భయం ఎందుకు, ఈ పెళ్ళి జరగనివ్వండి అని అంటూ ఉంటుంది. ఇప్పటికే మీ అమ్మకి మీరంటే ఇష్టం లేదు. ఒకవేళ ఈ పెళ్ళి చెడగొట్టి మళ్ళీ మనోజ్ జీవితంలో ఏదైనా జరగరాంది జరిగితే మళ్ళీ మిమ్మల్ని జీవితంలో మర్చిపోదు, అస్సలు కూడా మిమ్మల్ని కొడుకుగా ఒప్పుకోరు అని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది బాలుతో. ఇక బాలు మీనా చెప్పిన మాటలు విని ఇక ఈ పెళ్ళి ఆపకూడదని నిర్ణయించుకుంటాడు. తర్వాత బాలు మీనా సుశీలతో కలిసి ఇంటికైతే తిరిగి వెళ్తారు. ఇంటికి తిరిగి వెళ్ళిన బాలుని చూసి సత్యంతో ప్రభావతి అంటూ ఉంటుంది, అసలు ఈ బాలుగాడిని ఎందుకు ఇంటికి రప్పించారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలా చెప్పంగానే అప్పుడే సత్యం అంటూ ఉంటాడు, బాలు మనోజ్ పెళ్ళికి ఎటువంటి అడ్డు రాడు, నాది గ్యారంటీ, వాడు నాకు మాట ఇచ్చాడు అని అంటూ ఉంటాడు సత్యం. అయితే ప్రభావతి అయితే మనోజ్ గారికి ఎటువంటి తప్పులు జరగకూడదు, పెళ్ళిలో ఏమి జరగకూడదు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే పెళ్ళని చెప్పింది కానీ కనీసం పెళ్ళ కొడుకు ఫోటో కానీ లేకపోతే పెళ్లి ముహూర్తాలు పెట్టారు కానీ ఎప్పుడు కూడా ఫోన్ చేసి రోహిణి చెప్పలేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో. ఈ మధ్యకాలంలో తన కాలు కూడా రాలేదు, ఫోన్ కూడా తను చెయ్యలేదు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి తల్లి. అయితే అప్పుడు ఇక పిల్లాడు అయితే నేను అత్తని చూడాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే రోహిణి తల్లి అయితే దానికి పెళ్ళి కాలేదని అందరూ కూడా నమ్మాలని చెప్పి నిన్ను అన్నయ్య కొడుకుగా పెంచింది, తను మేనత్తయింది, తల్లిని అత్త అని పిలిచే కొడుకుని నిన్నే చూస్తున్నానరా, నీకే ఈ పరిస్థితి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి తల్లి. అయితే సరే, మీ అత్త ఫోను మనం చేసినా కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది, అక్కడ ఏం జరిగిందో ఏంటో, వాళ్ళది పాత అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్దాము, సిటీకి వెళ్తే తప్పకుండా అత్త కనిపిస్తుంది అని అంటూ రోహిణి తల్లి అయితే ఇక సిటీకి అయితే బయలుదేరుతుంది. అలా సిటీకి వచ్చిన తర్వాత రోహిణి అడ్రస్ అయితే మిస్ అవుతుంది. రోహిణి తల్లి దగ్గర అడ్రస్ మిస్ అవడంతో ఇక పిల్లాడు ఇద్దరూ కూడా ఎండలో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అలా నడుచుకుంటూ వస్తున్న వాళ్ళిద్దరూ కూడా బాలుకి ఎదురు పడతారు. బాలుకి ఎదురు పడడంతో వాళ్ళిద్దరిని చూసి బాలు తన కారు ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, ఏంటమ్మా ఇలా నడిచొస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా నన్ను గుర్తుపట్టలేదా, నేను ఆ రోజు బస్సులో నా భార్య నేను ప్రయాణిస్తుంటే మీరు కూడా వచ్చారు కదా, మీ అమ్మాయికి పెళ్ళని చెప్పారు, పెళ్లి కొడుకుని మీరు కూడా చూడలేదని చెప్పారు, గుర్తుకొచ్చిందా అంటూ బాలు అయితే గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి తల్లి అయితే అవును బాబు గుర్తొచ్చింది అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా ఎండలో పసిబిడ్డని పిల్లోని వేసుకొని వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అని బాలు అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియడం లేదు బాబు, నా కూతురు అడ్రస్ ఏమో మిస్ అయ్యింది, తను ఇంకా ఎక్కడుంటుందో తెలియదు, తన ఫోన్ నెంబర్ కూడా పనిచేయడం లేదు,
అందుకని దాన్నే వెతుక్కుంటూ వస్తుల్లోకి అడ్రస్ కాస్త పోయింది అంటూ రోహిణి తల్లి చెప్తూ ఉంటుంది. అయ్యో అవునా, సరే ఈ పసిపిల్లోడితో ఇలా చీకటి పడే ముందు ఇక ఏం వెతుకుతారులే, కానీ ఈ రాత్రికి మా ఇంటికాడే ఉండి రేపు ఉదయం మీరు నేను కలిసి మీ అమ్మాయిని వెతుకుదాము అని బాలు అయితే రోహిణి తల్లిని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిణి తల్లిని చూసి మీనా అయితే, మీరా అమ్మ బాగున్నారా అని చెప్పి మీనా అడుగుతూ ఉంటుంది. అప్పుడే సత్యమైతే, ఎవరమ్మా మీనా ఆవిడ అని చెప్పేసి అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా మీనా చెప్తుంది. అప్పుడు ఇక బాలు అయితే ఈ రాత్రికి అమ్మ ఇక్కడే ఉంటుంది, తర్వాత ఉదయం తన కూతుర్ని వెతుక్కోవడానికి వెళ్తుంది నాన్న అంటూ సత్యానికి బాలు అయితే చెప్తూ ఉంటాడు. అందులో ఏముంది బాలు, అమ్మ అతన్ని గదిలోకి తీసుకువెళ్ళు అని పిల్లాన్ని రోహిణి తల్లిని లోపలికి తీసుకువెళ్ళమని చెప్తుంది. తర్వాత ఇక రోహిణి అలాగే ప్రభావతి ఇద్దరూ కూడా ఇక షాపింగ్ చేసి వస్తూ ఉంటారు. షాపింగ్ చేసి వచ్చిన తర్వాత ఇక రోహిణి అయితే, మీరు లోపలికి వెళ్ళండి అత్తయ్య, నాకు ఫోన్ వస్తుంది మాట్లాడి వస్తాను అని చెప్పి రోహిణి అంటుంది. లోపలికి వెళ్ళేసరికి అప్పుడే రోహిణి తల్లి అయితే తన కూతురు గతం గురించి చెప్తుంది. నా కూతురు ఇక్కడ ఒక బ్యూటీషియన్, తన పేరు రాధిక, తనకి ఒక కొడుకు ఉన్నాడు, చిన్నతనంలో ఆస్తి ఉందని ఒకడికి ఇచ్చి దాన్ని పెళ్లి చేశాము, తర్వాత వాడికి వచ్చిన జబ్బుతో వాడు చనిపోయాడు, ఇగో ఈ పిల్లాన్ని నేను నా దగ్గర ఉంచి అది కష్టపడుతుంది, పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది, తన మనసుకు నచ్చినవాడు తనని అర్థం చేసుకునేవాడు దొరికాడని ఆనందపడ్డాను, కానీ పెళ్లి పలానా రోజని కానీ అసలు ఏం జరుగుతుందో కూడా కనీసం ఫోన్ కూడా చేయడం మానేసింది, అసలు ఏమైందా అని ఇలా వెతుక్కుంటూ వచ్చేసరికి దాని అడ్రస్ నేను పాడేశాను అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి తల్లి. ఇంతలో ఇక ప్రభావతి అక్కడికి వచ్చి ఆమె కథ వింటుంది, జాలి పడుతుంది. ఇంతలో రోహిణి అయితే అక్కడికి వస్తుంది. రోహిణి రావడంతో రోహిణి తల్లి అయితే ఇక రోహిణిని చూసి, అమ్మా రోహిణి అంటూ రోహిణిని పిలుస్తుంది. తర్వాత పిల్లాడు అయితే అత్త అంటూ దగ్గరికి వెళ్తాడు. మేము ఈమెనే వెతుక్కుంటూ వచ్చాము, తనే రోహిణి అంటూ పిల్లాడు చెప్పేసరికి ఒక్కసారి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అంటే మీరు వెతుక్కుంటూ వచ్చిన మీ అమ్మాయి తన అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా తనే, మాది పేద కుటుంబం, తనే మమ్మల్ని పోషిస్తుంది అని అంటూ అసలు నిజాన్ని రోహిణి తల్లి అయితే బయటపెడుతుంది. రోహిణి తల్లి చెప్పిన నిజం విని అసలు ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రోహిణి ఇప్పుడు ప్రభావతికి ఎలాగా ఎదు నిజం చెప్తుంది, అసలు మనోజు రోహిణి పెళ్ళి జరుగుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.